హాయ్ ఫ్రెండ్స్, పుదీనా చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1 కప్ పుదీనా అండి, 3 సార్లు కడిగేసి పెట్టేసుకున్నాను. 2 టమాటాలు, వెల్లుల్లి, చిటికెడ పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి అండి. నేను పండుమిర్చి తీసుకున్నాను. పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి, శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పుని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. శనగపప్పు ఫ్రై అయిందండి, పల్లీలు యాడ్ చేస్తున్నాను. సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్రని యాడ్ చేస్తున్నానండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి. ఫ్రై అయిపోయిందండి, బౌల్లోకి తీసుకుంటాము. ఇప్పుడు ఇదే బాండీల్లో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలని యాడ్ చేస్తున్నానండి. ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిందండి, వెల్లుల్లి యాడ్ చేస్తాము. పండుమిర్చిని యాడ్ చేస్తున్నామండి. టమాటాని, ఉప్పుని, పసుపుని యాడ్ చేస్తున్నానండి. ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై అయిందండి, పుదీనాని యాడ్ చేసుకుంటాము. కావాలంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. పుదీనా హెల్త్ చాలా మంచిదండి. ఈ చట్నీ వారానికి ఒకసారైనా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ఫ్రై అయిపోయిందండి, కొద్దిగా చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ పంచదారని యాడ్ చేస్తున్నామండి. పంచదార లేక బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత చల్లారక మిక్సీ పట్టుకుంటామండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేశానండి, మిక్సీ పట్టేసుకుంటాము. బౌల్లో తీసుకుందామండి. ఎంతో టేస్టీగా పుదీనా చట్నీ రెడీ అయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.